నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని కాటేపల్లి గ్రామ సచివాలయం ముందు కొత్తగా నియమకమైన వాలంటీర్ పోస్టు కాటేపల్లికి చెందిన దరఖాస్తుదారులకు అన్యాయం జరిగిందంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటేపల్లి పంచాయతీ పరిధిలో తమిదపాడు, మాధవనగర్, నల్లరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా మొత్తం పంచాయతీలో 3 వాలంటీరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి కొత్తగా నియామకంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్తో కూడిన 2 మహిళలకు, 1 పురుషులకు అధికారులు నియామకం చేయవలసి ఉంది. కానీ కాటేపల్లి గ్రామంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని ఉన్నవారిని కాదని, మాధవనగర్కు చెందిన పురుషులకు మాత్రమే ఎందుకు ఇచ్చారని, రిజర్వేషన్ ప్రకారం మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అధికారులు తమ గ్రామానికి చెందిన మహిళలకు మాత్రమే వాలంటీరీ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. లేదంటే వింజమూరులో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఆందోళన చేపడతామని గ్రామస్తులు తెలిపారు. అబ్బాయిలు పిచ్చే పని అయితే మా ఊళ్ళో కూడా ఉన్నారు కదా, అబ్బాయిలు మా ఊళ్ళు కూడా వేసేవాళ్ళు కదా, పక్క ఊరు అబ్బాయిలు పిచ్చేది. వాలంటీ పోస్టులు వేసాము, మాకు వేరే వాళ్ళ అబ్బాయిలకి ఇచ్చారు. బీసీబీలకి ఉమెన్స్కి ఇవ్వకుండా జెంట్స్కి ఇచ్చారు. నగరం నుంచి వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. వేరే వాళ్ళకి ఇవ్వడం న్యాయం కాదు కదా, మాకే ఇవ్వాలి కదా. అట్లాంటప్పుడు ఎలా అలా వేరే వాళ్ళకి ఇస్తే ఇలా ఈ ఊర్లో ఏమవుతారు? నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ బీసీ ఉమెన్స్కి ఇద్దరికి వాలంటీర్ పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంది. అసలు ఇక్కడ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే ఊర్లో వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మండల ఆఫీస్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు. కాల్ చేసినా కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం ఇది పట్టించుకొని ఊర్లో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది.